దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే దాని నుండి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇండియా డెవలప్మెంట్ మాత్రమే. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మన భారతదేశంలో డెవలప్మెంట్ కంటే ముందు సమాజంలో కానీ రాజ్యాంగం పరంగా కానీ జుడిషియల్ గా కొన్ని బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అవి ఎలాంటివంటే కొన్ని కాంప్లికేటెడ్ గా ఉంటే ఇంకొన్ని డెలికేటెడ్ అంశాలున్నాయి, అండ్ కొన్ని వందల సంవత్సరాలుగా ఎలాంటి పరిష్కారం లేకుండా పడున్నాయి. సో వాటిని సాల్వ్ చేయడం అనేది భారతదేశానికి చాలా అవసరం, అండ్ ఎగ్జాక్ట్ గా మోడీ గవర్నమెంట్ అదే చేస్తుంది. ఎగ్జాంపుల్ కి అయోధ్య కేసు అనేది చాలా డెలికేటెడ్ అంశం, దాన్ని పరిష్కరించకపోతే ఫ్యూచర్ లో కూడా మత ఘర్షణలు జరిగే ఛాన్స్ ఉంది. అండ్ కాశ్మీర్ ని బయట ప్రపంచంతో కలపడంతో ఇప్పుడు అక్కడ ప్రజలకు ఎన్నో విధాలుగా రెవెన్యూ అనేది క్రియేట్ అయింది. అది కాశ్మీర్ ప్రజలకు బాగా హెల్ప్ అవుతుంది, అండ్ మనలాంటి వాళ్ళకి కాశ్మీర్ ఇప్పుడు వెళ్లదగిన టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది. దాంతోపాటు ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇంకేదైనా ఉంది అంటే అది రిజర్వేషన్ అని చెప్పుకోవాలి. రిజర్వేషన్ వల్ల 70% వెనుకబడిన తరగతుల వాళ్ళు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపుని గౌరవాన్ని తెచ్చుకుంటే, ఇంకోవైపు 30% ఫార్వర్డ్ క్యాస్ట్ లోని స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ చదువుకు తగ్గ అవకాశాలు లేక సఫర్ అవుతున్నారు. దాంతో రిజర్వేషన్ అనేది కులాలను బట్టి కాకుండా ఆర్థిక స్తోమతను బట్టి ఇవ్వాలి అని కొన్ని దశాబ్దాలుగా డిమాండ్ జరుగుతూనే ఉంది. కానీ డిమాండ్ చేసేది జస్ట్ స్టూడెంట్స్ మాత్రమే కదా, అందుకే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ మోడీ గవర్నమెంట్ వచ్చాక ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కోసం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పేరుతో 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనిది మోడీ గవర్నమెంట్ చేసింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని దశాబ్దాలుగా సాల్వ్ అవని సమస్యలని క్లియర్ చేసింది. కానీ ఇప్పటికీ ఒక సమస్య అలాగే ఉండిపోయింది, అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్ POK. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీస్ గా ఉంటూ మన దేశంలోని కొంత భాగం పక్క దేశం వాడు ఆక్రమించుకున్నాడు అనేది ఇండియా క్రెడిబిలిటీని ఎంతో కొంత దెబ్బతీస్తుంది. అండ్ 1947 నుండి ఏ గవర్నమెంట్ కూడా దాన్ని సాల్వ్ చేసే సాహసం చేయలేదు. ఇన్ఫాక్ట్ బీజేపీ ప్రభుత్వం అనేది ఇండియాలో ఇంతకు ముందు కూడా ఉంది, అయినా సరే అప్పుడు కూడా సాల్వ్ అవ్వలేదు. అందుకే మోడీ గవర్నమెంట్ ని స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నాం. సో మోడీ గవర్నమెంట్ ముందున్న ఫైనల్ బ్యాటిల్ ఏదైనా ఉంది అంటే అది POKనే, అండ్ ఇప్పటికే ఇండియా అదే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అమిత్ షా పార్లమెంట్ లో ఏమన్నాడో చూడండి. అమిత్ షా ఒక్కరే కాదు, ఇండియన్ ఆర్మీ కూడా దీనికి రెడీగా ఉంది. దానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు డిపార్ట్మెంట్స్ కలిసి కాశ్మీర్ లో యుద్ధానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ని కూడా కండక్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే కాశ్మీర్ లో మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ ని కూడా మిలిటరీ బ్యారక్స్ గా ఉపయోగిస్తున్నారు. అయితే ఈసారి POKను తిరిగి తీసుకోవడానికి మన చిరకాల మిత్రదేశం అండ్ పాకిస్తాన్ బద్ద శత్రువు ఇజ్రాయెల్ మనకు హెల్ప్ చేయబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే కాశ్మీర్ లో 2 అగ్రికల్చర్ సెంటర్స్ ని పెట్టడానికి ఇజ్రాయెల్ కి పర్మిషన్ ఇచ్చింది. మనకు తెలుసు ఇజ్రాయెల్ ఒక ఎడారి దేశం అని. అలాంటి దేశంలో ఇజ్రాయెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పంటలు పండిస్తుంది. సో ఇప్పుడు అదే టెక్నాలజీ కాశ్మీర్ కి పరిచయం చేయడానికి కాశ్మీర్ లోకి అడుగు పెట్టబోతుంది. అది కూడా POK బార్డర్ కి దగ్గరలోనే ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ఫీల్డ్ విజిట్స్ కూడా చేస్తుంది. దీన్ని చూసిన పాకిస్తాన్ కి అప్పుడే భయం మొదలైంది. అందుకే పాకిస్తాన్ మీడియాలో ప్రపంచ శాంతిని పణంగా పెట్టి ఇండియా ఇజ్రాయెల్ కి కాశ్మీర్ ని అప్పగించింది అని పబ్లిష్ చేస్తుంది. అయితే POKని తిరిగి తీసుకోవడానికి ఇదే సరైన సమయం, ఎందుకంటే ఈసారి మన ఇండియా G20 సమ్మిట్ కి ప్రెసిడెంట్ అయింది, అండ్ G20 మీటింగ్స్ కొన్ని కాశ్మీర్ లో కూడా జరగబోతున్నాయి. దీనివల్ల మిగతా దేశాల నుండి కాశ్మీర్ లోకి 51,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. అందులోనూ ఇస్లామిక్ దేశాలైన UAE అండ్ సౌదీ అరబ్ కూడా ఇందులో పెట్టుబడులు పెడుతుంది, అండ్ అందులో 36,000 కోట్లు ఇండస్ట్రీస్ పెట్టడానికి ల్యాండ్ కూడా అలాట్ చేశారు. దీనివల్ల కాశ్మీర్ లో లోకల్స్ కి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. దానివల్ల కాశ్మీర్ లో చాప కింద నీరులా ఉన్న ఉగ్రవాదం అనేది ఆగిపోతుంది. అయితే ఇజ్రాయెల్ అనేది మన ఇండియాలో అగ్రికల్చర్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 10 ఏళ్ల క్రితం నుండి ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ద్వారా హర్యానాలో టమాటో, క్యాప్సికమ్, కుకుంబర్ లాంటివి 5 times ఎక్కువ పండిస్తున్నారు. అది కూడా 65% తక్కువ వాటర్ తో దీన్ని పాసిబుల్ చేస్తున్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మన ఇండియా ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల కాశ్మీర్ లోని యాపిల్స్, వాల్నట్స్, సాఫ్రాన్ లాంటివి పెద్ద మొత్తంలో కల్టివేట్ చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇజ్రాయెల్ తో ఫ్రెండ్షిప్ అనేది కేవలం ఇది మాత్రమే కాదు, ఇజ్రాయెల్ కి చెందిన మొసాద్ అనే సంస్థ 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ లో దోషిగా ఉన్న దావూద్ ఇబ్రాహిం పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్నట్టు ట్రేస్ చేసి మన ఇండియన్ రాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అండ్ వాని చంపడానికి రా కూడా అక్కడికి వెళ్ళింది. కానీ లాస్ట్ మినిట్ లో ఇండియాలోనే ఒక పెద్ద లీడర్ ఫోన్ చేసి మిషన్ ని ఆపేయమని చెప్పడంతో దాన్ని అబార్ట్ చేశారు. ఆ లీడర్ ఎవరు ఎందుకు ఆపేశారు
అనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. అదొకటే కాదు, ముంబైలో జరిగిన తాజ్ హోటల్ అటాక్స్ గురించి కూడా మొసాద్ మన ఇంటెలిజెన్స్ కి ముందే రిపోర్ట్ ఇచ్చింది, కానీ ఇండియన్ ఇంటెలిజెన్స్ దాన్ని సీరియస్ గా తీసుకునే లోపే ఘోరం జరిగిపోయింది. అలాగే టర్కీలో జరిగిన G20 సమ్మిట్ లో నరేంద్ర మోడీకి మొసాదే సెక్యూరిటీ ఇచ్చింది. సో దీన్ని బట్టి ఇజ్రాయెల్ మనకి ఇండియాకు ఎంత ఫేవర్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. 1971 ఇండో పాక్ వార్ లో కూడా మనకు ఆయుధాలు సప్లై చేసింది. నిజానికి ఆ ఆయుధాలు ఇరాన్ కోసం తయారు చేసి మన అవసరం కోసం ఇరాన్ నుండి డైవర్ట్ చేసి మన కోసం పంపించింది. 1991 కార్గిల్ యుద్ధంలో మన ఇండియాకి ఏ దేశం కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు, ఎందుకంటే పాకిస్తాన్ కి యుద్ధంలో అమెరికా సహాయం చేస్తుంది. అందుకే ఏ దేశం కూడా అమెరికాని ఎదిరించాలి అనుకోలేదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం అమెరికా ఉన్నా సరే కార్గిల్ యుద్ధంలో మన ఇండియాకి హెల్ప్ చేసింది. కార్గిల్ యుద్ధంలో ఇండియా ఉపయోగించిన లేజర్ మిసైల్స్ ని ఇజ్రాయెలే పంపించింది. దాని వల్లనే కొండల మధ్యలో దాక్కున్న పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేయగలిగారు. అప్పుడు కూడా అమెరికా ఆ లేజర్ మిసైల్స్ ని ఇండియా రాకుండా డిలే చేయాలని శత విధాలుగా ప్రయత్నించింది, కానీ ఇజ్రాయెల్ అలా జరగకుండా చూసుకుంది. 1998 మన ఇండియాలో పోక్రా న్యూక్లియర్ టెస్టింగ్ జరిపినప్పుడు అమెరికాతో పాటు వెస్టర్న్ కంట్రీస్ మన దేశం మీద ఎన్నో ఆంక్షలు విధించింది, కానీ అప్పుడు కూడా మన ఇండియన్ ఆర్మీకి కావాల్సిన ఆయుధాలను ఇజ్రాయెల్ మనకు సప్లై చేసింది. అలాగే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశ మార్గంలో పాకిస్తాన్ లోని బాలాకోట్ లోకి ఎంటర్ అయ్యి ఎంత విధ్వంసం చేసిందో మనకు తెలుసు. అందులో కూడా ఇజ్రాయెల్ తయారు చేసిన స్మార్ట్ బాంబ్స్ ద్వారానే మనం అంత ప్రిసైజ్ గా అటాక్ చేయగలిగాం. ఆ టైంలో పాకిస్తాన్ మన మీద ఎన్నో నిందలు వేయాలని చూసింది. దానికి కొన్ని వెస్టర్న్ దేశాలు కూడా సపోర్ట్ ఇచ్చాయి, కానీ ఇజ్రాయెల్ మాత్రం ఓపెన్ గా చెప్పేసింది కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కి ఎలాంటి సపోర్ట్ ఉండదు అని. అలాగే చరిత్రలో జరిగిన ఇంకొక సంఘటన ఏంటంటే, పాకిస్తాన్ లో సీక్రెట్ గా న్యూక్లియర్ రియాక్టర్ ని డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మన ఇండియా ఇజ్రాయెల్ కలిసి దాని మీద దాడి చేయాలి అనుకుంది. దానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. అండ్ ఇజ్రాయెల్ ఇంతకు ముందు ఇరాక్ లోని న్యూక్లియర్ రియాక్టర్ మీద దాడి చేసిన అనుభవం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ కి సంబంధించిన జెట్ ప్లేన్స్ అనేవి జామ్నగర్ ఎయిర్ బేస్ నుండి హిమాలయాల మీదుగా పాకిస్తాన్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంది. దానికి ఇందిరాగాంధీ కూడా అనుమతిచ్చింది, కానీ లాస్ట్ మినిట్ లో మిషన్ ని ఆపేశారు, ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. సో అప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇండియా కలిసి దాడి చేయబోతున్నాయని అమెరికా పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంతో పాకిస్తాన్ అలర్ట్ అయింది, అందుకే ఆ మిషన్ ని ఆపేశారు. సో నిజానికి అలాంటి దాడులనేవి మూడో కంటికి తెలియకుండా చేస్తారు, అప్పుడే శత్రువులు మన మీద అటాక్ చేయలేరు అండ్ మన మిషన్ కూడా సక్సెస్ అవుతుంది. అందుకే ఆ మిషన్ ని అబార్ట్ చేశారు. అయితే ఇజ్రాయెల్ మనకి ఇంతలా హెల్ప్ చేయడానికి కారణం ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. సో దాని కారణం ఏంటంటే, మన శత్రువుకి శత్రువు ఎప్పుడైనా సరే మనకు మిత్రుడే అవుతాడు. అంటే పాకిస్తాన్ కి మన ఇండియా తర్వాత అంత పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇజ్రాయెల్ మాత్రమే. పాకిస్తాన్ పాస్పోర్ట్ ఒక్కసారి చూస్తే ఈ పాస్పోర్ట్ అనేది ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుంది, కానీ ఇజ్రాయెల్ కి మాత్రం కాదు అని దాని మీద రాసి ఉంటుంది. పాకిస్తాన్ లో ఇజ్రాయెల్ పేరు తీసినా కూడా పెద్ద క్రైమ్ లా భావిస్తారు, ఎందుకంటే పాకిస్తాన్ లోని పిల్లలకు మొట్టమొదటిగా నేర్పించేది ఏంటంటే హిందువులందరూ కాఫిర్లని, యూదులందరూ దుష్మన్లు అని, అంటే శత్రువులు అని నేర్పిస్తారు. సో పాకిస్తాన్ కి హిందువులు ఎలా అయితే శత్రువులు, ఇజ్రాయెల్ లో ఉన్న యూదులు కూడా శత్రువులే. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ని ఒక కంట్రీగా ఒప్పుకోదు. దానికి పాలస్తీన్ ఇష్యూ కూడా ఒకటి. దానివల్ల ఇజ్రాయెల్ ఏ దేశంతో యుద్ధం చేస్తే ఆ దేశానికి పాకిస్తాన్ హెల్ప్ చేస్తూ వస్తుంది. అందుకే ఇజ్రాయెల్ కూడా మన ఇండియాకి అంతలా హెల్ప్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇజ్రాయెల్ కూడా మనతో కలిసి అఫీషియల్ గా యుద్ధం కూడా చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ కాశ్మీర్ లోకి ఎంటర్ అవడానికి మన ఇండియా పర్మిషన్ ఇచ్చింది, అంటే దానికి కారణం ఇజ్రాయెల్ కూడా మనతో కలిసి యుద్ధం చేయబోతుంది అని. సో ఇజ్రాయెల్ ఇండియా స్నేహం గురించి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.